అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో తెలుగుదేశం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ప్రజలు ఈ రాజకీయాల మీదనే విరక్తి చెందే పరిస్థితి. స్పీకర్ పోడియంను దాడి చేయటం, అక్కడ గ్లాసు అద్దాలు పగలగొట్టే కార్యక్రమం చేయటం, మేసాలు మెలివేయటం, ఛాలెంజీలు విసరటం, ఎస్ అసెంబ్లీకి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇవాళ జ్వరంతో బాధపడుతున్నా చర్చిద్దామని ఆయన కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఇవాళ మీరు ఏదైతే కోరుతున్నారో ప్రాపర్ ఫార్మాట్లో రండి అని స్పీకర్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఈరోజు స్కిల్ స్కామ్ గురించి డిస్కషన్ చేయాలని చెప్పి అందరం కూడా భావించాం. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయాలి, ప్రజలకు కూడా ఎందుకు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు అనేది తెలియ చెప్పాలని ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇవన్నీ జరగకుండా అడ్డుకోవాలి, శాసనసభ వాస్తవాలు బయటికి రాకూడదు అనే ఒక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోడియం ఎక్కి స్పీకర్ని అవమానపరుస్తున్నారు తప్ప, సభని అవమానపరుస్తున్నారు తప్ప వాస్తవాల జోలికి ఎవరు వెళ్ళట్లేదు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి, చంద్రబాబుని అరెస్ట్ చేయకూడదు, చంద్రబాబు నిప్పు, లేదా చంద్రబాబు అభివృద్ధి చేశాడని చెప్తున్నాడు తప్ప ఎవరైనా ఈ స్కిల్ స్కామ్ గురించి ఇది తప్పులు ఉన్నాయని ఎవరో చెప్తా ఉన్నారా? స్కిల్ స్కామ్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఎస్, ఈ స్కిల్ స్కామ్లో ఇచ్చిన జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు ఎంఓఈని మాత్రం ఇంప్లిమెంట్ చేశారు, గుజరాత్ మోడల్ చెప్తా ఉన్నారు గుజరాత్లో జరిగిందని చెప్పి. గుజరాత్లో అప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 85 కోట్లు రిలీజ్ చేసింది స్కిల్ స్కామ్లో. దాదాపు సీమెన్స్ కంపెనీ 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం 85 కోట్లు రిలీజ్ చేసింది. ఇక్కడ కనీసం సీమెన్స్ కంపెనీ రూపాయి కూడా పెట్టకుండా 371 కోట్లు ఏ విధంగా రిలీజ్ చేస్తారు? ఇది గుజరాత్కి, గుజరాత్లో జరిగిన అంశం ఏంటి, ఇక్కడ రాష్ట్రంలో జరిగిన అంశం ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ప్రజలు గమనించాలి. ఈరోజు దాన్ని గమనించాలి, శాసనసభలో దాన్ని మేమంతా కూడా చర్చించాలని చెప్పి ఈరోజు అందరం కూడా వస్తే, ఈరోజు కేవలం వాళ్ళు మాట్లాడేది చంద్రబాబు నిప్పు, చంద్రబాబును అరెస్ట్ చేయకూడదు, అభివృద్ధి చేశాడని చెప్తా ఉన్నాడు. కానీ తప్పు చేయలేదు అని చెప్పి ఎవరైనా చెప్పారా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరకలేదా? అడ్డంగా దొరికి హైదరాబాద్ను వదిలేసి పారిపోయి రాలేదా? చంద్రబాబు నాయుడు ఏ విధంగా తప్పు చేయలేదు? ఇప్పటికైనా చెప్పాడు ఆ గొంతు స్వరం నాది కాదు అని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారైనా చంద్రబాబు చెప్పడం జరిగిందా? ఈ విషయంలో కూడా అంతే, ఫైబర్ నెట్ కేసులో కూడా అంతే, ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తాయని ఈరోజు భయపడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో వేరే ఈ యొక్క అంశాన్ని పక్కదారు పట్టించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు రెడీ అయ్యి వచ్చారు. కానీ దీని మీద చర్చిస్తాం ఖచ్చితంగా శాసనసభలో ఈ 5 రోజుల్లో ఆయన చేసిన స్కాములన్నిటి గురించి కూడా చర్చిస్తాం, ఖచ్చితమైన సందేశాన్ని ప్రజలకు పంపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.